రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వైసీపీ అధినేత జగన్ ఈరోజు ఎక్స్ వేదిక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ సంబంధించి, ఈవీఎంల వ్యవహారంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మనతో మాట్లాడడానికి విజయవాడ ఎంపీ కేసీఎన్ చిన్ని ఉన్నారు. మాట్లాడదాం సార్. మీరు కూడా ట్వీట్ చూశారు, ట్వీట్ మీరు కూడా రీట్వీట్ కూడా చేశారు. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకుంటున్నారు? గతంలో 151 స్థానాలు వచ్చినప్పుడు ఎవరు కూడా ఈవీఎంల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మీ కూటమికి 164 స్థానాలు వచ్చిన తర్వాత ఈవీఎంల గురించి ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఆయన మాట్లాడారు, మీకు చూసారో లేదో నేను ఇందాక వీడియో కూడా పంపించాను అన్ని మీడియా హౌస్లకి. 2019 అధికారంలోకి రాగానే ఇవాళ న్యాయం గెలిచింది. 80% మంది నాకు ఓట్లు వేశారు. ఓట్లు వేసిన ప్రజలందరూ ఈవీఎంలకి వెళ్ళి ఓటు వేసి బటన్ నొక్కంగానే వీవీప్యాడ్లో సింబల్ కనబడుతుంది. సింబల్ వేరే సింబల్ కనబడితే కంప్లైంట్ చేయొచ్చు. ఒక్క మనిషి కూడా కంప్లైంట్ చేయలేదని ఆ రోజు ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ వచ్చి దొంగ తిరుగుడు వ్యవహారాలు ప్రజలు తిరగొట్టారనే విషయం ఇంకా ఆయనకి బుద్ధి రాలేదు. ఇవాళ వచ్చి ఏమంటాడంటే ఈవీఎంల మీద జరిగింది. ఇవాళ కూడా మేము చెబుతున్నాం 86% ఓటు వచ్చింది ఎమ్మెల్యే జగన్ గుర్తుంచుకో నీకు. అంతేకాకుండా మాకు 86% వచ్చింది ఓటింగ్. అంతేకాకుండా మేము నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తీర్పిచ్చారు. న్యాయం గెలిచింది కాబట్టి ఈవీఎంలలో ఎవరన్నా కంప్లైంట్ ఉంటే వీవీప్యాట్లో సింబల్ వస్తుంది నువ్వు చెప్పిన విధంగానే. తప్పకుండా న్యాయం గెలిచింది, అది గుర్తుంచుకో. అంతేకాకుండా నీకు ఒక్కడే చెప్తున్నా, నువ్వు ఇంకా ఇటువంటి విషయాల్లో నీ దొంగ తీరుగుడు వ్యవహారాలు మార్చుకోకపోతే నువ్వు కానీ నీ పార్టీ కానీ ప్రజా జీవితంలో ఇంకా మిగలరు. మొన్న 11 ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు పారిపోదామని చూస్తున్నారు. తప్పకుండా నీ పార్టీ అనేది ఖాళీ అవ్వబోతుంది. ప్రజలందరూ అంత చేత్కరిస్తున్నారు. ఇంకా నువ్వు అదే ధోరణిలో ఉన్నావు, నీ అహంకార ధోరణి. అంతేకాకుండా నీ ఓటమిని వేరే వేరే కారణాలు చూపిస్తా ప్రజల యొక్క సమస్యల్ని అర్థం చేసుకోకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజల వద్దకు వెళ్ళి నీ ప్యాలెస్లలోంచి బయటకు వచ్చి ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకో. ఇంకొక విషయం గుర్తుంచుకో, మా చంద్రబాబు నాయుడు గారిని అందరూ ప్రజలందరూ ముక్త కంఠంతో ఒకటే కోరుతున్నారు. ఎవరైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుని సొంత ఖర్చులకి ప్యాలెస్లు కట్టుకున్నారో, లేకపోతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో, అటువంటి వారి దగ్గర నుంచి డబ్బులు రికవరీ అయ్యేగా త్వరగా రికవరీ అయ్యేదాకా చట్టాలు తీసుకొచ్చి ప్రజల సొమ్ముని రికవరీ చేయమని అందరూ ముక్తకండంతో అడుగుతున్నారు. నువ్వు నివసించడానికి 7 ప్యాలెస్లు చాలదు అన్నట్టు మళ్ళీ 8వ ప్యాలెస్, ఇంకా బోల్డని రహస్యాలు లోపల ఉన్నాయని మా నారా లోకేష్ గారు నిన్నే చెప్పారు. తప్పకుండా ఆ రహస్యాలు బయటకు వచ్చి ఉండుంటే ఆ 11 సీట్లు కూడా నీకు ప్రజలు ఇచ్చేవాళ్ళు కాదు. నీకు ఇది చివరి ఎన్నికలు, ఇక నీ ప్రజాజీవితంలోంచి విరమించుకుని పోయి ఇంకెక్కడికన్నా రాష్ట్రాలకు పోయి వ్యాపారం చేసుకోము. అంతేకాని లేని ఏళ్ళ చిత్తశుద్ధి నీకుంటే రా, ప్రజల మధ్య తిరుగు, ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకో. నువ్వు ఏ రోజు ప్రజల వద్ద లేని వ్యక్తివి, అందుకే నిన్ను ప్రజలు ఆ విధంగా తిరస్కరించారు. ఇంకొక ప్రశ్న, అంటే ప్రజల తీర్పును కూడా అవమానపరుస్తూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. పథకాలు తీసుకున్నారు, డబ్బులు తిన్నారు కానీ ఓట్లు వేయలేదు అని ఒక కామెంట్ చేస్తున్నారు, ఎలా చూస్తారు సార్? వీళ్ళ సొంత డబ్బులే. అత్యధిక ధనికుడైన ముఖ్యమంత్రి ఇతను ఆ టైంలో. వీళ్ళ సొంత డబ్బులు ఏ రోజైనా 1 రూపాయి ఓ చాక్లెట్ ఎవరికైనా కొనిచ్చారా? అవినీతి డబ్బులు సంపాదించడం దోచుకుంటాం తప్పితే వీళ్ళకి వేరే పనే లేదు. ప్రజల ఆస్తిని ప్రజలకు ఇచ్చారు, అది ప్రభుత్వం చేసిన పని. ఆ ప్రభుత్వం చేసిన పనిలో చిత్తశుద్ధి లేదు కాబట్టి ప్రజలు వాళ్ళు నిన్ను తిరస్కరించారు. అది పథకాలు నువ్వు ఇచ్చినట్టు నీ జేబుల్లోంచి ఇచ్చినట్టు కబుర్లు చెబుతావు, ప్రభుత్వ సొమ్ముని దాని చేసాయి. అదే నువ్వు నేర్చుకోవాల్సింది మా నాయకుల దగ్గర, నీ దగ్గర. మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రజాసేవలోనే ఉంటాం. ప్రజలకి మీకు గుర్తుందో లేదో, మా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కానీ, లేకపోతే నందమూరి కుటుంబం కానీ, మేమేమైనా నాయకులు, మేము అధికారం లేకపోయినా సంక్షేమంలో కానీ సేవల్లో కానీ మేము ముందున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరించారు. నీ జేబులో డబ్బులు ఇచ్చినట్టు చెబుతారు ఈ వైసీపీ నాయకులు. ఏ రోజు ఒక్కళ్ళు కూడా ఒక చాక్లెట్ కూడా ఉచితంగా ఇచ్చింది లేదు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. నొక్కడు బటన్ నొక్కడు అని చెప్పి ఒక రకంగా 10,000 నుంచి 30,000 ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేశాడు కాబట్టి దుస్థితి. పైన ఒక కామెంట్ చేయండి, అంటే మీ కూటమికి ఇచ్చిన మ్యాండేట్ దెబ్బకి చాలామంది రాజకీయాలకి దూరం అవుతున్నారు. విజయవాడ మాజీ ఎంపీ కూడా రాజకీయాన్ని వైదొలిగారు, దాని మీద మీ కామెంట్. విజయవాడ మాజీ ఎంపీయే కాదు, మీరు చూస్తే వైకాపాలో ఉన్న నాయకులందరూ దూరం అయిపోతారు.
కాలక్రమాన ఇంకో నెల రోజుల లోపల వైకాపానే కాలక్రమాన కనుమరుగవుతుంది, నాయకులే ఉంది పార్టీయే కనుమరుగుపోతుంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీ కనుమరుగవుతుందంటూ ఎంపీ కేసీఆర్ చిన్ని చెప్తున్నారు. ఈవీఎంల పేరు చెప్పుకుని ఓటమిని అంగీకరించకుండా ఈవీఎంల పేరు చెప్పుకుని ఏదో నెటాలను చూస్తున్నారు, కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కేసీఆర్ చిన్ని అయితే చెప్తున్నారు. ప్రజల్లో తిరగకోకుండా ప్రజలకు ఏదో డబ్బులు పంచేసా ధనాన్ని పంపించి సొంత డబ్బులు పంచినట్టుగా జగన్ భావించారు. అందుకే ప్రజల్లో తిరగకపోవడం వల్ల ఈరోజు ప్రజలు ఇలాంటి తీర్పిచ్చారని ఎంపీ కేసీఆర్ చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయిషార్ టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.